రాజకీయాల్లోనే మీరు సరే కేసీఆర్ గారి గురించి అంటారు నిన్నుకొస్తున్నాడు తెలంగాణ ఉద్యమం కాలంలో కానీ ఉద్యమం తర్వాత కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ మాట్లాడితే భాష సక్రమంగా ఉంది ఇతరులు మాట్లాడితే మాత్రం భాష సక్రమంగా లేదు ఈ వేరియేషన్ చూపిస్తున్నారు అంటే మేము మాట్లాడితే కరెక్టే కానీ ఇతరులు ఎవరు కూడా ఆ భాష మాట్లాడొద్దు భావన ప్రజలు వద్దని వద్దని అంటే నేను అదే చెప్తున్నాను కేసీఆర్ అహంకారి నియంత అంటే నేను చెప్పాను నేను వద్దని లేదు ప్రజలు తీర్పిస్తారు అల్టిమేట్లీ ఎవరు రైట్ అనేది నేను అనేది అలా ఏంటంటే అల్టిమేట్గా అంత చండాలంగా మాట్లాడుతున్నా కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు ఉన్నారండి రోజు తెల్లారులేస్తే బూత్ పురాణం తప్ప వాళ్ళ వాళ్ళ దేశానికి జరిగిన లాభం అని చెప్పండి నాకు అలాంటి సోషల్ క్లియర్ క్లియర్గా చెప్తా ఉన్నా మీకు సోషల్ మీడియా అని యాంటీ సోషల్ మీడియా అని కాదు నేను చెప్పేది నేను చెప్పేది మా సహనం చెప్తున్నా కేసీఆర్ గారు నిర నియంత కాదు నిరంకుశుడు కాదు అయితే వీళ్ళందరూ నోటికి వచ్చినట్టు వాగరు సొల్లు పురాణం ఉండదు అని చెప్తున్నా కేసీఆర్ చేతులు అధికారం పెట్టుకుని కూడా వీళ్ళని ఉపేక్షిస్తున్నారు అంటే కేసీఆర్ గారు ప్రజాస్వామికంగా ఉంటున్నారు ఎన్ని బూతులు తిడుతున్నా ప్రతిపక్షాలు కానీ యూట్యూబ్ జర్నలిస్టులు కానీ కేసీఆర్ గారు సహనంతో భరిస్తున్నారు అది మంచిదా కాదా ప్రజలు నిర్ణయించాలి ఎన్నికలకు పర్యాయపదం బీఆర్ఎస్ ఏ ఎన్నికైనా ఉప ఎన్నిక